టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టుకు సిఐడి సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం రెండుసార్లు ఆయనకి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మార్ఫింగ్ వీడియోని విడుదల చేసి ప్రచారం చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు సిఐడికి ఫిర్యాదు చేశారు ఆధారాలతో సహ సహా సమర్పించారు అయితే రెండుసార్లు కూడా కర్నూలుకు సంబంధించిన సిఐడి అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చినా సరే విచారణకు హాజరు కాకపోవడం మూడోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైతే ఆయన పరారవడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇంట్లో వాళ్ళు తెలియదే అంటూ సమాధానం చెప్పడం ఈ నేపథ్యంలోనే సిఐడి సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది తాజాగా ఒక స్పెషల్ స్క్వాడ్ టీమ్ను రంగంలోకి దించారంట తాజాగా దేవినేని ఉమాగారిని ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి అంటే విచారణకు సహకరించకపోతే సిఐడి తదుపరి కార్యాచరణగా ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది అరెస్ట్ చేసి అనేది అంటే ఇప్పుడు మాత్రం దేవినేని ఉమాగారు కోర్టుకు అటెండ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు అందుకే పరారీలో ఉన్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట అంటే బెయిల్ దీని మీద కోర్టులో పిటిషన్ వేసి తన తన మీద జరుగుతున్న విచారణ మీద స్టే తీసుకొచ్చే ఆలోచనలో సీనియర్ నాయకులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అనేది మరి కొంతమంది చేస్తున్న ప్రచారం కానీ ప్రస్తుతం ఒక స్పెషల్ టీం అయితే రంగంలో దిగిందనే ప్రచారం జరుగుతోంది దేవునేని ఉమాగారు ఎక్కడ కనిపించినా సరే ఇమీడియట్గా అరెస్ట్ చేసి సిఐడి ముందు హాజరుపరచడమే ఈ టీం పని అంతేకాకుండా ఆయన సెల్ ఫోన్ కూడా ట్రేస్ చేస్తున్నారంట ఎక్కడ ఏ ప్లేస్లో స్విచ్ ఆఫ్ అయ్యింది ఏంటి అనేది మొత్తం ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అంటే దాదాపుగా ఆయన ఆయన ప్రాంతంలోనే ఎక్కడ ఉండి లేరని చెప్పించారా నిజంగా ఆయన లేదంటే దాట ఎక్కడికైనా వెళ్ళిపోయారా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారా అనేది కూడా ఇక్కడ వెరి వెరిఫై చేస్తున్నారు త్వరలోనే దేవేనమ్మ గారిని పట్టుకొని సిబిఐ సిఐడి అధికారుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఈ స్పెషల్ అనేది మరి ఏం జరుగుతుంది ఏంటి ఈ రంగంలోకి ఇంత ఇమీడియట్ గా స్పెషల్ టీంను దింపడానికి కారణం ఏంటి అంటే ఉచ్చు బిగుసుకుంటుందా ఖచ్చితంగా దేవినేని ఉమాగారు అరెస్టు తప్పదా ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి